சிரஞ்சீவி ஆர் விஜய். விஜய் சார் நிறைய தரம். నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఒకసారి ఒకరికి మన హృదయంలో మనస్ఫూర్తిగా స్థానం ఇచ్చామంటే మన గుండె చప్పుడు ఆగేంత వరకు ఆ స్థానం వారికి మాత్రమే సొంతం అవ్వాలి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి కీర్తి సురేష్ పెళ్లి విషయమే. ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేర్లలో హీరోయిన్ కీర్తి సురేష్ పేరు కూడా ఒకటి. ఈమె తన సినిమాల కన్నా వివిధ కారణాల ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా 32 ఏళ్లైన కీర్తి సురేష్ పెళ్లి వార్తలు తరచూ తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఇక ఇదే కోవలో కీర్తి సురేష్ ఒక బిజినెస్ మ్యాన్ ని December 12 గోవాలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు మీడియాలో హల్చలవుతున్నాయి. ఇంతకీ కీర్తి సురేష్ ని పెళ్లి చేసుకోబోయే ఆ బిజినెస్ మ్యాన్ ఎవరు, ఈ పెళ్లిలో ఎంతవరకు నిజముంది అనే వివరాలని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. కీర్తి సురేష్, ఈమె 1992 అక్టోబర్ 12 కేరళలోని త్రివేంద్రంలో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించింది. తండ్రి జీ సురేష్, తల్లి మేనక, ఈమెకి రేవతి అనే అక్క కూడా ఉంది. ఇక ఈమె తండ్రి మలయాళం మూవీస్ లో యాక్టర్ గా మరియు ప్రొడ్యూసర్ గా పనిచేస్తే, తల్లి ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన, పెళ్లైన తర్వాత ఇంటి వద్దే ఉంటూ భర్తకి ప్రొడక్షన్ పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేది. ఇక అలా ఎప్పుడైతే ఇద్దరు పిల్లలు కాస్త పెద్దవారయ్యారో కీర్తి సురేష్ తల్లి మళ్లీ సీరియల్స్ లో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి బిజీ అయింది. ఇక అలా కీర్తి సురేష్ చిన్నప్పటి నుండే సినిమా వాతావరణంలో పెరగడంతో తను కూడా తల్లిదండ్రుల్లాగే యాక్టర్ అవ్వాలనుకునేది. ఇక కీర్తి సురేష్ తన స్కూలింగ్ ని త్రివేంద్రంలోని కేంద్రీయ విద్యాలయంలో చదివింది. చదువుల్లో ఈమె చురుగ్గా ఉన్నప్పటికీ ఎక్కువగా క్లాసికల్ డాన్స్ వైపు మక్కువ చూపిస్తూ చాలా వరకు టైం ని అందులోనే స్పెండ్ చేసేది. ఇక కూతురు ఇంట్రెస్ట్ ని చూసిన తల్లిదండ్రులు ఈమెను సినిమాల్లోకి తీసుకురావాలని కీర్తి సురేష్ కి 12 ఏళ్లున్నప్పుడే మోహన్ లాల్ నటించిన పైలట్ మూవీలో ఒక చిన్న పాత్రలో నటింపజేయడంతో బాలనటిగా అరంగేట్రం చేసింది. అలా ఆ తర్వాత అచ్చనేయ, నినికిష్టం, కుబేరన్ అనే మలయాళం మూవీస్ చేస్తూనే, మరోవైపు గృహనాథన్, సంతన గోపాలన్, కృష్ణకృప సాగరం అనే మలయాళం సీరియల్స్ లో కీర్తి సురేష్ తన తల్లితో కలిసి యాక్ట్ చేయడంతో కొంతవరకు గుర్తింపు తెచ్చుకుంది. ఇక అలా కీర్తి సురేష్ కి షూటింగ్స్ ఎక్కువై చదువుల్లో వెనకబడడంతో ఆమె తల్లిదండ్రులు సినిమా సీరియల్స్ కి బ్రేక్ ఇప్పించి చదువులపై దృష్టి సారించమన్నారు. ఇక అలా కీర్తి సురేష్ చదువుతున్న కేంద్రీయ విద్యాలయంలోనే తనకన్నా 3 ఏళ్లు సీనియర్ అయిన ఆంటోనీ తటిల్ అనే వ్యక్తి చదువుతుండేవాడు. ఇక ఇతని తండ్రి కేరళలో రిసార్ట్ బిజినెస్ లతో పాటు టెక్స్టైల్ బిజినెస్ లని కూడా చేయడంతో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉండేవారు. అలా చదువుల్లో చురుగ్గా ఉన్న ఆంటోనీ చూడ్డానికి కూడా బాగుండడంతో అమ్మాయిలు తనతో డేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు. ఇక మొదట్లో కీర్తికి ఆంటోనీకి అంతలా పడేది కాదు, గాని ఎప్పుడైతే కీర్తి 9th క్లాస్ కి వచ్చిందో అప్పటి నుండి ఆంటోనీతో మంచి స్నేహం పెరిగి వీరిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదిరి డేట్ చేయడం మొదలెట్టారు. అలా మూవీ, షాపింగ్ అని తిరగడంతో వీరి విషయం ఇరు కుటుంబాలకి తెలిసి చదువు పూర్తయ్యేంత వరకు వీటిని తగ్గించుకోమని చెప్పినా వీరిద్దరూ వినకపోవడంతో కీర్తి సురేష్ తల్లిదండ్రులు తన ఇంటర్ పూర్తవగానే త్రివేంద్రం నుండి చెన్నైలోని పల్స్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ లో చేర్పించారు. ఇక అలా ఆంటోనీ తన బీటెక్ కోసం త్రివేంద్రంలోని ఒక కాలేజీలో జాయిన్ అయి అప్పటి నుండి వీరిద్దరూ ఫోన్ కాల్స్, మెసేజెస్ ద్వారానే డిస్టెన్స్ రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ వచ్చారు. అలా ఆ తర్వాత ఆంటోనీ తన బీటెక్ పూర్తవగానే ఖత్తర్ కి వెళ్లి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ తన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తవగానే సినిమాల్లో తన లక్ ని పరీక్షించుకోవాలనుకుంది. ఇక అలా మొదటిగా ప్రియదర్శన్ డైరెక్షన్ లో మోహన్ లాల్ హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా గీతాంజలి అనే మూవీ చేయగా ఆ మూవీ 2013 నవంబర్ 14 రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా ఆ తర్వాత కీర్తి సురేష్ కి దిలీప్ హీరోగా యాక్ట్ చేసిన రింగ్ మాస్టర్ మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ రాగా ఆ మూవీ 2014 రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. దీంతో కీర్తి సురేష్ కి మలయాళంలో అవకాశాలు రాలేదు, గాని తెలుగులో నేను శైలజ అనే మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ 2016 రిలీజ్ అయి హిట్ అవ్వడంతో మీడియం రేంజ్ హీరోలందరూ కీర్తి సురేష్ తో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించేవారు. ఇక అదే సమయంలో ఆంటోనీ ఖత్తర్ లో జాబ్ ని వదిలేసి ఓన్ గా బిజినెస్ చేయాలని డిసైడ్ అయి అక్కడే MBAని పూర్తి చేసి ఆ తర్వాత ఆస్పరస్ విండోస్ సొల్యూషన్ అనే కంపెనీని స్టార్ట్ చేసి ఆఫీస్లకి మరియు హౌసెస్ కి బ్లైండ్స్ మరియు కర్టెన్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుండేవారు. అలా ఈ కంపెనీ బ్రాంచెస్ ని కొచ్చిన్, త్రివేంద్రం, చెన్నైలో స్టార్ట్ చేయగా అక్కడ మంచి గుర్తింపు రావడంతో ఖత్తర్ లోనూ ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇక ఇదిలా ఉంటే కీర్తి సురేష్ ఎలాగైనా తమిళ్లో సక్సెస్ఫుల్ హీరోయిన్ అవ్వాలని ప్రయత్నిస్తూ ఒక ఫంక్షన్ లో శివకార్తికేయని కలవగా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారింది. దీంతో రజనీ మురుగన్ అనే మూవీలో మొదటిగా తమన్నాని హీరోయిన్ గా ఫైనల్ చేసిన, ఆ తర్వాత శివకార్తికేయన్ కీర్తి సురేష్ ని హీరోయిన్ గా రికమెండ్ చేయడంతో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కి వేరే దారి లేక తమన్నాని తీసేసి కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఫైనల్ చేశారు. అలా రజనీ మురుగన్ మూవీ 2016 రిలీజ్ అయి హిట్ అవ్వడంతో శివకార్తికేయన్ రెమో మూవీలోనూ కీర్తి సురేష్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని మీడియాలో హల్చలవ్వడం మొదలైంది. అయినా వీరిద్దరూ అదంతా పట్టించుకోకుండా మళ్లీ సీమరాజాలో కలిసి యాక్ట్ చేయడంతో ఇదే విషయం
విషయంపై శివకార్తికేయన్ కి తన భార్యకి గొడవలై అవి తారాస్థాయికి వెళ్లడంతో విడాకులిచ్చుకునేంత వరకు వెళ్ళింది. కానీ కీర్తి సురేష్ సినిమా ఛాన్స్ల కోసమే శివకార్తికేయన్తో సన్నిహిత్యంగా ఉండేదే తప్ప అది సీరియస్ రిలేషన్షిప్ కాదని చెప్పొచ్చు. ఇక ఆ మధ్య పెద్దలంతా కలిసి శివకార్తికేయన్ కి అతని భార్యకి నచ్చ చెప్పడంతో 2018 తర్వాత శివకార్తికేయన్ కీర్తి సురేష్ తో కలిసి ఎక్కడ యాక్ట్ చేయలేదు. ఇదిలా ఉంటే భైరవ మూవీ చేసేటప్పుడు హీరో విజయ్ తోనూ కీర్తి సురేష్ పేరు గట్టిగా వినిపించడం, అందుకు తోడు వీరిద్దరు క్యార్వాన్ లో క్లోజ్ గా ఉన్న పిక్స్ బయటికి రావడంతో విజయ్కి మరియు తన భార్య సంగీతకి మధ్య మనస్పర్ధాలు వచ్చినా అదంతా పట్టించుకోకుండా వీరిద్దరూ కలిసి సర్కార్ మూవీలో కలిసి యాక్ట్ చేయడంతో వీరి గురించి మీడియాలో గుసగుసలు మొదలయ్యాయి. దీంతో విజయ్ తండ్రి కీర్తి సురేష్ కి నచ్చజెప్పి వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టడంతో అప్పటి నుండి విజయ్ కి అతని తండ్రికి మనస్పర్ధాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే సినీ కెరియర్ లో అప్పటి వరకు అటు ఇటుగా ఉన్న కీర్తి సురేష్ ఎప్పుడైతే మహానటి మూవీలో యాక్ట్ చేసిందో ఈమె యాక్టింగ్ ని చూసి స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ మూవీ తర్వాత కీర్తి సురేష్ చేసిన మిస్ ఇండియా, పెంగ్విన్, అన్నాతే, గుడ్ లక్ సఖీ, రంగ్ దే అనే మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఈమె కెరియర్ కి ఫుల్ స్టాప్ పడిందని అందరూ అనుకున్నారు. ఇక అప్పుడే అనిరుద్ధ్ తో క్లోజ్ గా ఉన్న ఫోటోస్ కూడా బయటికి రావడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు హల్చలయ్యాయి. దీంతో కీర్తి సురేష్ తండ్రి మీడియా ముందుకు వచ్చి అలాంటిదేమీ లేదని చెప్పడంతో ఈ వార్తలు అక్కడికే ఆగిపోయాయి. ఇక అలా కీర్తి సురేష్ దసరా, సర్కార్ వారి పాట, బోలా శంకర్ మూవీస్ లో యాక్ట్ చేసిన ఇప్పటికీ ఈమె టాలెంట్ కి తగ్గ పేరు రాలేదని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే కీర్తి సురేష్ తల్లిదండ్రులు తమ పెద్ద కూతురైన రేవతికి 2016 పెళ్లి జరిపించగా ఇప్పుడు తన చిన్న కూతురికి కూడా పెళ్లి జరిపిస్తే తమ బాధ్యతలు తీరుతాయని ఒక అబ్బాయిని వెతకడం మొదలెట్టారు. ఇక ఈ క్రమంలోనే కీర్తి సురేష్ తను ఇప్పటికీ ఆంటోనీతో డిస్టెన్స్ రిలేషన్ లో ఉందని చెప్పడంతో అందుకు ఈమె తల్లిదండ్రులు ఆంటోనీ లైఫ్ లో సక్సెస్ఫుల్ గా ఉండడంతో వీరి పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ ఆంటోనీ ఇంట్లో మాత్రం ఒక హీరోయిన్ ని కోడలుగా స్వీకరించడానికి ముందుగా ఒప్పుకోకపోయినా ఆంటోనీ పట్టువదలని విక్రమార్కుడిలా పట్టుబట్టుకుని కూర్చోవడంతో అప్పటికే కొడుక్కి 35 వేరే దారి లేక వారు కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో కీర్తి సురేష్ ఆంటోనీ గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని డెస్టినేషన్ వెడ్డింగ్ ని ప్లాన్ చేయడంతో ఇరు కుటుంబ సభ్యులు గోవాలో డిసెంబర్12 వీరి వివాహాన్ని నిశ్చయించినట్లు తెలుస్తుంది. ఇక ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని మాత్రమే ఇన్వైట్ చేసినట్లు సమాచారం. ఏదేమైనా ఈ రోజుల్లో తమ 15 రిలేషన్ ని పెళ్లి వరకు తీసుకెళ్లారంటే కీర్తి సురేష్ ని ఆంటోనీని అభినందించాల్సిందే. ఇప్పటి వరకు కీర్తి సురేష్ హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా గెస్ట్ రోల్లో 35 సినిమాల్లో యాక్ట్ చేసింది. ఈమె నటనకు గాను ఒక నేషనల్ అవార్డ్, ఒక ఫిలింఫేర్ అవార్డ్, 3 సైమా అవార్డ్స్ ని కూడా గెలుచుకుంది. మీకు కీర్తి సురేష్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఒక్కోసారి మీ నొప్పిని తగ్గించడానికి ఏ మెడిసిన్ పనిచేయకపోవచ్చు గాని మీ మనసుకి నచ్చిన వారితో 5 మాట్లాడితే చాలు, ఆ నొప్పి ఇట్టే మాయమైపోతుంది. ఇది ఫోక్స్ కీర్తి సురేష్ పెళ్లిలో కొన్ని నమ్మలే నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ. చిరంజీవి ఆర్ విజయ్. విజయ్ సార్ నరియదరం.